కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్కు ఎన్నికల హామీలను అమలు చేయడం పెద్ద సమస్యగా మారింది కీలక హామీల్లో ఒకటైన అన్న భాగ్య పథకం అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ పథకాన్ని జూలై ఒకటి నుంచి అమల్లోకి తీసుకురావాల్సి ఉండగా అందుకు అవసరమైన బియ్యం సేకరణ సాధ్యం కావట్లేదు దీంతో సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు ఉచిత బియ్యానికి బదులుగా నగదు ఇస్తామని ప్రకటించింది కిలో బియ్యానికి ముప్పై నాలుగు చొప్పున ఐదు కిలోల బియ్యానికి సమానమైన డబ్బును బిపిఎల్ ఖాతాదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు పేదలకు ఉచితంగా బియ్యం అందించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేసినట్టు తెలిపారు సీఎం సిద్ధరామయ్య అయితే కేంద్రం సహకరించకపోవటంతో పాటు బియ్యం సేకరణకు సహకరిస్తామన్న కొన్ని రాష్ట్రాలు మాట మార్చటంతో పరిస్థితి మారిందన్నారు బియ్యం అందుబాటులోకి వచ్చే వరకు కిలో బియ్యానికి ముప్పై నాలుగు రూపాయల చొప్పున నగదును అందించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది జులై ఒకటి నుంచి ఈ నగదు నేరుగా ఖాతాదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు ఒక రేషన్ కార్డులో ఒక వ్యక్తి ఉంటే నెలకు నూట రూపాయలు వస్తాయి అదే ఇద్దరు వ్యక్తులైతే మూడు వందల నలభై ఐదుగురు కుటుంబ సభ్యులుంటే నెలకు ఎనిమిది వందల యాభై జమ చేస్తామని ప్రభుత్వ వివరణ ఇచ్చింది అన్నభాగ్య పథకం కుటుంబంలో ప్రతి ఒక్కరికి నెలకు ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇప్పటికే కేంద్రం అందిస్తున్న ఐదు కిలోల బియ్యానికి ఇది అదనం అయితే ఇందుకు అవసరమైన ధాన్యం సేకరణ విషయంలో ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడిచింది అన్నభాగ్య పథకం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇచ్చేందుకు నిరాకరిస్తుంది అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా బియ్యం ఇస్తామని తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్రం స్పష్టంగా చెప్పింది దీంతో ఎన్నికల హామీలను అమలు చేయడంలో సిద్ధూ సర్కార్ విఫలమైందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు